నమస్కారం గురుగారు గురువుగారు మనం తల్లిదండ్రులు చేసే పాపాలు పిల్లలకి కూడా అది వర్తిస్తుందా అది వాళ్ళకి అంటారా శ్రీ మహాగణాధిపతయ్య నమః ఐ మహాసరస్వతీ నమః శ్రీ లలితాంబికా దేవియ నమః తల్లిదండ్రులు చేసినటువంటి పాపాలు పిల్లలకు కూడా వర్తిస్తాయా అనేటువంటిది ప్రసిద్ధ అంతే కదా రైట్ ఖచ్చితముగా వర్తిస్తాయి మొట్టమొదట్లోనే చెప్తున్నా ఎందుకు అంటే తల్లిదండ్రులు ఆస్తులు సంపాదిస్తారు ఒకవేళ సంపాదించకపోయినా సంపాదించిన వాళ్ళు చేసేటువంటిది ఒక వంశము అనేటువంటిది ఒకటి ఉంటుంది అందుకనే జాతకంలో పారావార సుధాకరస్య అని ఒక ఇది రాసుకుంటూ వస్తాం మనది వంశ వృక్షము అనేటువంటిది ఉంటుంది తాతలు చేసినటువంటిది తండ్రులు తండ్రులు చేసినటువంటివి మళ్ళా మనకు మనము చేసిన మన పిల్లలకు ఇలా వంశ పారపర్యముగా వచ్చేటువంటివే చాలా మంది ఈ మధ్య చాలా వరకు మాట్లాడుతున్నారు పితృదోషాలు ఉన్నాయా గురువు గారు పితృదోషాలంటే ఏమిటి ఏమిటి ఏమి సంగతి అని మామూలుగా పెద్దవాళ్ళు చేసినటువంటి పాపాలు నూటికి నూరు శాతము పిల్లలకు వస్తాయి కనుకనే మనము ఎక్కడా ఏమాత్రము ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేటువంటి విధముగా మన జీవనము అనేటువంటిది గడపాలి నేను నాకు బలం ఉంది కదా నేను చెప్పింది జరుగుతుంది కదా నేను మా నాన్న పోయినాడు నేనేమవుతున్నాను మా నాన్న చూస్తున్నాడా ఏమన్నా నేను చేసిండేది కూడా నేను పోయిన తర్వాత నా పిల్లలు ఏం చేస్తారో నేను చూస్తానా పెడతానా అనేటువంటి మొండి వితండ వాదన వాదిస్తే చాలా ఇబ్బందులే వస్తాయి కానీ అందుకనే ఇవాళ నా యొక్క ఇది కదా నా అజమాయిషి నడుస్తుంది కదా నేను ఏమి చేసినా చెల్లుతుంది అనేటువంటి ప్రకారముగా నియంత పోకడలతో మనము చేస్తే యద్భావం తద్భవతి అన్నాడు శాస్త్రములో ఎక్కడో కాదు ఖచ్చితముగా మనము చేసేటువంటి ప్రతి ప్రతి పనికి కూడా పిల్లలు బాధ్యులవుతారు అదేం మాట ఇప్పుడు తండ్రి కొంత అప్పు చేశాడు వెంటనే పిల్లలను మీ నాన్న అప్పు చేశాడండి మాకు తీర్చాల్సిందే అని అడుగుతున్నారా లేదా ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మరి మీ నాన్న ఎవరి కోసం చేశాడు నీ చదువు కోసం చేశాడు నీ చదువు కోసము మీకు తిండి పెట్టడం కోసం మీ నాన్న చేశాడు అన్నప్పుడు తీర్చాల్సిన బాధ్యత మీదే కదా అని అంటున్నామా అలాగే మరి తండ్రి వీడు పాపము చేసినప్పుడు వీడికి జ్ఞానం ఉండాలి మనము పాపము చెయ్యకూడదు మన పిల్లలకు మనం ఏమి ఇచ్చిన వాళ్ళం ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు వాళ్లకు ఇళ్ళు పొలాలు స్థలాలు అందరినీ మోసం చేసి తీయించి ఎలాగైనా సరే వాళ్లకు పెట్టాలి అనేటువంటి భావన ఉండడము కరెక్ట్ కాదు దానికంటే సంస్కారం అనేటువంటిది ఇవ్వటము నీతి నిజాయితీ అనేటువంటిది పిల్లలకు ఇవ్వటము అనేటువంటిది చాలా అవసరము గాక అవసరము మీకు చెప్పుండవచ్చు ఎవరో ఏదో చేస్తాము చెందుతాము అని మనకు ఎన్నో మాటలు చెబుతారు ఇవ్వలేకపోవడం అది కూడా పాపమే ఒక మనిషికి ఒకటి ఇస్తాను అన్న తర్వాత నూటికి నూరు శాతము మనం ఇచ్చేయాలి అది ఎంతదన్నా కానీ అది ఇవ్వకుండా నువ్వు కారణాలు అనేకం వెతుక్కొని చెబుతున్నావు అంటే అది పాపం ఎవరికి నీకు కాదు నీ పిల్లలకే పాపం అందుకని మనం ఏదైనా అనుకున్నాము అంటే అనుకుంటే అనుకున్నట్టు ఇచ్చేయటమే అందుకే ఏకాదశి రోజు నేను ఉపవాసం ఉంటాను అనుకున్న తర్వాత నాకు సాంబార్ వాసన వచ్చింది చట్నీ వాసన వచ్చింది అంటే వాసన పీలిస్తే నువ్వు తిన్నట్టే నీ ఏకాదశి వ్రతం ముగిసినట్టే శాస్త్రము చెబుతున్నాం కదా మనము అందుకని నాలుక ఎప్పుడూ కూడా మనకు సరస్వతి అనేటువంటిది మనం ఎందుకు అనుకుంటున్నాము అసలు ఏమిటి సరస్వతి అంటే సరస్వతి అంటే ఏమిటి అంటే బాగా జ్ఞానము పొంది నేనేదో మహనీయుణ్ణి నలుగురిని నేను చెప్పే స్థానంలో కూర్చున్నాను మీరందరు వినేవాళ్ల స్థానంలో ఉన్నారు కాబట్టి నేను జ్ఞానవంతుణ్ణి అని కాదు ఏది న్యాయమో ఏది నువ్వు నాలుకతో ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నావో ఏది నువ్వు ఆడిన మాట నిలబెట్టుకున్నావో ఏది నేను చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనేటువంటి నియమాలు నువ్వు పాటిస్తున్నావో అది నువ్వు అనుకునే కదా పాటిస్తావు అప్పుడు కదా నీలో నిజంగా సరస్వతి అనేటువంటిది ఉన్నది అని నిరూపణ జరుగుతుంది లేకపోతే నీలో సరస్వతి ఎలా ఉన్నట్టు ఆడిన మాట తప్పుతూ నేను ఇది చేస్తాను అది చేస్తానని చెబుతూ ఊరికే ప్రగల్భాలు చెబుతూ చేయకుండా పోయి నేను సరస్వతి నాకు నేను మళ్ళీ అది ఇది అని అనడంలో ఆంతర్యం ఏమిటి అలా ఉండదు ఎప్పుడూ కూడా అందుకని పెద్దవాళ్ళు చే ఇవన్నీ పాపాల కిందికే వస్తాయి నువ్వు ఏది చేస్తాను అని చెప్పి చేయకపోయినా పాపమే ఏది నువ్వు చేసేది సరిగ్గా చేయకపోయినా పా పాపమే అది కూడా పాపమే ఇవన్నీ అంటే కేవలం దైవాన్ని దూషిస్తూ నేను నిత్యము దైవాన్ని ఆరాధిస్తాను అని దైవాన్ని ఆరాధిస్తూ చేయకూడని పనులు ఎప్పుడైతే చేస్తున్నావనుకో నీ దగ్గర నీ పనిచేసేటువంటి వాళ్ళను విపరీతమైనటువంటి టార్చర్ పెడుతూ వాళ్ళని ఇబ్బంది కలుగజేస్తూ ఉంటే నువ్వు ఇక్కడ పూజ చేసినటువంటి ఫలితం ఏమైనట్టు పాపమే కదా అందుకని పాపాలు పెద్దవాళ్ళు చేస్తున్నారు అంటే నీ పిల్లలను దృష్టిలో పెట్టుకొని బ్రతుక్కో ఎవరైనా ఏదైనా మనము చేస్తూ ఉండేటువంటి ప్రతి పని అంటే పొట్టకూటి కోసము భుక్తి కోసము కొన్ని చేస్తాము కదా పాపాలు అందుకే దాన ధర్మాలు అనేటువంటివి పెట్టినది నువ్వు ఒకరికి నువ్వు ఒక పది రూపాయలు ఒకరి దగ్గర నీ కడుపాత్రం కోసం సంపాదించినాము అంటే ఆ పది రూపాయలలో కనీసము మూడు రూపాయల వంతు ఇంకొకరికి ఎవరికైనా అన్నం పెట్టి ఉండాలి పెట్టగలగాలి అందుకని అందుకే ఇవన్నీ కూడా పెద్దలు చేసినటువంటి పాపాలు తప్పకుండా పిల్లలకు వర్తిస్తాయి ఏది చేసినా ఆలోచన చేసి మాట ఇచ్చేటప్పుడు మాటకు కట్టుబడి ఉండి మాట నిలబెట్టుకునేటువంటి విధముగాను ఎవరిని నొప్పించే విధముగాను ఉండకూడదుగాక నొప్పించే విధంగా ఉండరాదు నొప్పించకుండా జీవితం గడపాలి అది గడిపితే అది గొప్ప విషయం నీ పిల్లలకు మనము మన పిల్లలకు మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం చాలా చక్కగా ధన్యవాదాలు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్